మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుండి స్మగ్లర్లు నల్లబెల్లం రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 100 టన్నుల నల్లబెల్లాన్ని స్వాధీనపరుచుకున్నారు. నల్లబెల్లం రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వారిపై ఉక్కుపాదం మోపి కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దాడులలో పట్టుకున్న నల్లబెల్లం మొత్తాన్ని ఓ చోట నిల్వ చేశారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నల్లబెల్లం మొత్తం తడిసి ముత్తయ్యి కరిగిపోతుండటంతో ఏమి చేయాలో అర్థం కాని ఎక్సైజ్ అధికారులు దానిని ధ్వంసం చేసేందుకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే మహబూబాబాద్ సమీపంలో ఉన్న మున్నేరు వాగులో పడేస్తున్నారు. నల్లబెల్లం రవాణాను పూర్తిగా అడ్డుకోగలిగామని, దళారులపై కేసులు పెట్టి రిమాండ్కు తరలించామని, ఇక ముందు ఎవరు నల్లబెల్లంను రవాణా చేసినా అమ్మకాలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలా నీటిలో వేసి చేతులు దులుపుకోవడం ఏంటని స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీనిపై అధికారులను అడగగా పై అధికారుల సూచన మేరకే ఇలా పడవేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.